నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ ప్రణవి. మొత్తానికి ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ కండగొక్కున్న పోచారం శ్రీనివాసరెడ్డిని అసలు పార్టీ ఎందుకు మారుతున్నారని చెప్పేసి కూడా ఒక బుజ్జగించేందుకో లేకపోతే బ్రతిమాలేందుకో వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ యువనేతలకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ గుండాలు చేసిన దాడుల్లో, పోలీసులు చేసిన దాడుల్లో చాలామంది గాయపడ్డమాట మనందరం నిన్న చూసినాం, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం నిన్న ఏదైతే ఆ యొక్క దాడికి సంబంధించి ఏదైతే ఆ యొక్క పోచారం ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి ఒక బీఆర్ఎస్ యువనేత మనతో ఉన్నారు. ఆయన నిన్న అక్కడ చేసినటువంటి కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి దాడిలో కూడా గాయపడ్డారు. ఆయన అసలు ఏంది ఒకసారి అనుకున్నాం. బ్రదర్, నీ పేరేం పేరు? నా పేరు సాయినాయుడు అండి. సాయినాయుడు, ఓకే. అసలు ఏం జరిగింది, ఇంతగానం కొట్లాడాల్సిన అవసరం? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటానికి రేవంత్ రెడ్డి గారిని గెలవటం జరిగింది అని మా ఎమ్మెల్యే ఆయన కారు కొడుతు ముందే గెలిచిన ఆయన ఆయనని మేము అడుగుదామని ఏమని సార్ మీకు ఏమైనా తక్కువ చేసిందని వెళ్ళి పార్టీ ఏమైనా తక్కువ చేసిందా, మినిస్టర్ గా చేశారు, స్పీకర్ గా చేశారు, పార్టీ ఏం తక్కువ చేసిందని అడుగుదామని వెళ్తుంటే బల్కసుమన్ అన్న గారితో వెళ్తుంటే అన్నగారు లోపలికి వెళ్ళారు. కేవలం మాట్లాడతాకి వెళ్ళారు. మా ఎమ్మెల్యే గారు కాబట్టి మా పార్టీ గుర్తుతో గెలిచారు కాబట్టి మేము అడగటానికి వెళ్ళాం, మాకు ఆ రైట్స్ ఉన్నాయి. మీ కాంగ్రెస్ గుండాలు ఎవరండి మీరు ఆపడానికి? మీకు ఏం అధికారం ఉంది మా ఎమ్మెల్యే దగ్గర వెళ్లకుండా ఆపడానికి? మీకు ఏం అధికారం ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు నిన్న మమ్మల్ని ఇష్టాసారంగా కొట్టినరు, మీరు కార్యకర్తలా గుండెలని అడుగుతున్నా నేను ఈ రోజున. ఏం చేసామండి, ఏం పాపం చేసినామని? మేము మా ఎమ్మెల్యే గలవటానికి వస్తే మీరు రౌడీజం చేస్తారా, గుండాయిజం చేస్తారా? మా మీద కొడతారు, ఎంత మందిని కొడతారు? కొట్టుర్రి, ఇంకా కేసులు పెడతారు, పెట్టు ఎన్ని కేసులు పెడతారు, పెట్టరు మీరు, మేము చూసుకుంటాం. ఇదే ముఖ్యమంత్రి గతంలో పార్టీ మారణల మీద ఈ సౌదలకి ఇదే ప్రోగమయ్య అని చెప్పేసి చాలా తిట్టిన వ్యక్తి. మళ్ళీ సేమ్ ఇదే అన్ని పార్టీ పదవులు అనుభవించిన ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి అవమానించడం ఏంది, ఏమంటే ఒప్పుకోవడం ఏంది, అసలు ఏం జరుగుతుంది తమ్ముడు రాష్ట్రంలో? రాష్ట్రంలో జరగటం అంటే ఎన్నో ఉన్నంత పదవులు ఇచ్చారు ఆయనకి, సారే పెట్టను లక్ష్మీదేవి బిడ్డ అని. ఆయన అంత మంచిగా పిలుచుకొని మంచిగా చూసుకొని మంచిగా చేసుకుంటా ఉన్నారు సార్. అది ఇవాళ రోజున సార్కే దోక ఇవ్వటం ఏంది? ఇప్పుడు మీరు గెలిచింది ఏ గుర్తు మీద గెలిచారు? కారు గుర్తు మీదగా మీరు గెలిచింది సార్. మీరు ఇవాళ రోజున ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు ఏమైనా తక్కువ చేసిండ్రా సార్? ఏమైనా మీకు కొడుకు గానీ మీకు గానీ ఏమైనా తక్కువ చేసిండ్రా? ఇవాళ పార్టీ ఎందుకు మారుతుంది? ఒక కుప్పు మేస్టర్ దగ్గర మీరు ఎందుకు పోయారు సార్? ఆయన ఒక చీఫ్ మినిస్టర్ కాదంట. ఆయన నేను కుప్పు మేస్త్రిని, గుంపు మేస్త్రి పని ఏంది? ఈ మేస్త్రులందరినీ పనిని చేపించుకొని చేసేటట్టు నా పాలన ఉంటది అన్నాడు. ఆ కుప్పు మేస్త్రి గారు మీకు ఏం పని అండి? ఎంత కాంట్రాక్ట్ ఇచ్చినండి మా పోచారం శ్రీనివాస రెడ్డి సార్కి? ఏమైనా బిల్డింగ్ కట్టే కాంట్రాక్ట్ ఇచ్చారా? ఏం కాంట్రాక్ట్ ఇచ్చారు మా సార్కి? ఇలా మరి ఈ రోజు గుంజుకోబోతున్నారు, ఇంటింటికి వచ్చి ఏం పద్ధతి అండి మీది? ఇంటింటికి వచ్చి మా ఎమ్మెల్యేలని ఇలా తీసుకోపోయే పద్ధతి ఏందండి మీది? ఇదే అంటున్నా, ఇప్పుడు ఇదే పార్టీలో అద్భుతమైన గౌరవం పొందిన కడియం శ్రీహరి అదే చేసాడు, ఇప్పుడు పోచారం శ్రీనివాస రెడ్డి అదే చేస్తున్నాడు. ఈ తర్వాత సరే, అంతకంటే ముందు ఇంకా కేశవరావు సంబంధించి ఈ సీనియర్లు అంటే ఈ టైంలో అంటే రాజకీయంలో ఒక అద్భుతంగా ఉండాల్సిన ఒక మంచి హుందాతనంగా రిటైర్ కావాల్సిన ఈ వ్యక్తులు ఇప్పుడు ఈ పార్టీలు మరి ఏం చేస్తారు తమ్మి? ఏం చేస్తారన్నా ఇవాళ రోజు సార్ అందరిని మంచిగా చూసుకుండు, స్వార్థం పదవులు లేకపోతే మీకేం కాదు సార్, మేము కాపాడుకుంటాం, మా కార్యకర్తలు కాపాడు, మా సార్ కాపాడుకుంటారు, మీకోసం ఎన్నో చేసినాం, పోలీసు వాళ్ళతో తన్నులు తిన్నాం, కొట్లాడినాం, అన్ని చేసుకుంటున్నాం, సార్ కాపాడుకుంటారు. మీరు ఈ బెదిరింపులకి భయపడి మీరు వెళ్ళటం కరెక్ట్ కాదని నా బాధ. మీ బాధ అంతే. ఏమైంది అసలు అక్కడ కరెక్ట్? అంటే నిన్న అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, నిన్న భవన్లో ప్రోగ్రామ్ ఉంది మాకు, భవన్లో ప్రోగ్రామ్ ఉంది, మా నాయకులు కాల్ చేసి పిలవటం జరిగింది, భవన్ లో సార్ది బర్త్డే ఉంది, మనం ఆ సెలబ్రేషన్ చేసుకుందాం అని మాకు ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ ప్రకారం మేము భవన్కి రావటం జరిగింది. అంతా మంచి జరుపుకున్నాము. జరుపుకుంటే బల్కసుమన్ అన్న గారు, మా అన్న గోవర్ధన్ రెడ్డి గారు, గెల్లు శ్రీనివాసరావు గారు, సీనియర్ నాయకులు అందరు ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి ఏంది పోయి కలుద్దాము, కార్యకర్తలు అందరిని తీసుకొని పోదాము, మేమేం కొట్లాడకు పోలే, మేమేం దౌర్జన్యం చేయనికి పోలే, మేము ఇంకోటి చేయనికి పోలే. మా ఎమ్మెల్యేని మాకు రైట్స్ ఉన్నాయి, మేం గెలిపించుకుంటే ఎమ్మెల్యేని మేం కలవడానికి మేము పోయినాం. మా మీద దాడులు చేపిస్తారా మీరు? మా మీద ఎన్ని అరాచకాలు చేపిస్తారా? అసలు ఏం పద్ధతి సార్ పోచారం శ్రీనివాస రెడ్డి గారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం పద్ధతి అండి? మేము పనులు చేసుకొని పార్టీలకు పనులు చేసుకొని తిరిగేటోళ్ళం అండి. మా సోన్ గరీబ్ వాళ్ళని కొట్టిస్తే ఏమొస్తుందండి? డాక్టర్లు ఏమన్నారు తమ్మి? ఇది కూడా గట్టిగా వాలింది. నిన్న నేను అక్కడ లోపలికి ఎంట్రీ అవుతుండే ఈ గూండాలు ఏవైతే ఉన్నారో, కాంగ్రెస్ గూండాలు అందరూ నన్ను నూకేసి పొట్టల దన్నుడు, అక్కడ దన్నుడు, ఇక్కడ దన్నుడు,
మరి ఘోరంగాన నిన్న రాత్రి మొత్తం చుక్కలు చూసిన నేను ఈ దెబ్బల గురించి ఇంత ఇంత ఘోరంగా కొట్టిర్రు. అదేమంటే రౌడీ షీటర్లా నాయకులా, మీరు నాయకులా రౌడీ షీటర్లా అని ప్రశ్నిస్తున్నా నేను. ఇంత ఘోరంగా కొట్టి ఇంత రేపు పొద్దున ఎవడన్నా సత్తే ఎవడు దిక్కు, మాకు ఎవరు దిక్కన్నా, మా కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి, మమ్మల్ని రేపు పొద్దున తగలని రాని చోటు తగులుతుంది, మా హార్ట్ ఆగిపోవచ్చు, ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు, మా కుటుంబానికి ఎవరు దిక్కు, ఇట్లా కొట్టిస్తారు రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన కావాలన్నారు, ప్రజాపాలన వచ్చింది, ఏం చేస్తున్నారు మీరు? మీరు రౌడీలు, మీ ప్రతి ఒక్క కార్యకర్త రౌడీలు అండి. రౌడీలకు దాడి చేసి, మా మీద దాడి చేసి రేపు పొద్దున సంపరని కూడా ఇది లేదన్నా, రేపు పొద్దున అవసరమైతే సంపుతారు కూడా. అసలు గూండాలు ఉన్నారు మీ పార్టీలో, అసలు ఇది ఉన్నారు, ఏ రౌడీ షీటర్లు, రౌడీ షీటర్లు మరీ ఘోరంగా చేస్తున్నారండి మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వానికి దన్నం అండి బాబు. అంతేరా, రైట్. ఇది పరిస్థితి ఏదైతే నిన్న పోలీసుల దాడిలో పోచారెడ్డి దగ్గర జరిగినటువంటి, ఏదైతే ఈ కార్యక్రమంలో గాయపడ్డ వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు, ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్యంగా ప్రజా పరిపాలన చేయండి, ప్రజలతో ఉండి పరిపాలన చేయండి, ఇట్లా దాడులు ఈ గుండాలతోటి కార్యకర్తల పేరిట గుండాలతోటి దాడులు చేయద్దని చెప్పేసి కూడా మనకి బీఆర్ఎస్ పార్టీ యువనేత చెప్తున్నటువంటి పరిస్థితి.